బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీకి టాలీవుడ్ బ్రహ్మరథం పడుతుంది. హిందీలో హాట్ హాట్ గా నటిస్తూ దుమ్మరేపుతోంది. అలాగే నెట్ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న మూవీతో సెన్సేషన్ గా మారింది. తాజాగా రామ్ చరణ్ తో కలిసి నటించిన వినయ్ విధేయరామ చిత్రంలోనూ కనిపించింది. ఈ చిత్రంలో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలోనే కైరా నటించింది. అయితే అమ్మడు పారితోషికం విషయంలో చుక్కలు చూపిస్తుందట. టాలీవుడ్ లో భారీగా భరత్ అనే నేను చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబుతో జతకట్టిన ఈ బ్యూటీ వెంటనే రామ్ చరణ్ తో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఈ రెండు చిత్రాలు కూడా టాలీవుడ్ లో బడా నిర్మాత డివివి దానయ్యవే కావడం గమనార్హం. వినయ్ విధేయ రామ తర్వాత కొత్తగా సినిమాలు అంగీకరించిన సమాచారం లేదు. అయితే బాలీవుడ్ లో కరణ్ జోహార్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. ఇంకా కొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయని కైరా పేర్కొంది. తెలుగులో కూడా ఇతర నిర్మాతల నుంచి పెద్దగా రెస్పాన్స్ వచ్చినట్టు వార్తలు లేవు. రెండు భారీ చిత్రాల తర్వాత తెలుగులో సెకండరీ గ్రేడ్ హీరోల రేంజ్ కు తగినట్టు రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్టు ఓ వార్త మీడియాలో వైరల్ అయింది. ఇటీవల హీరో గోపీచంద్ తదుపరి చిత్రంలో కైరాను నటింపజేసేందుకు సదరు నిర్మాతలు సంప్రదింపులు జరిపారట. అయితే వారికి కైరా చెప్పిన రెమ్యునరేషన్ విని చుక్కలు కనిపించాయట. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం కైరా సుమారు 1 కోటికి పైగానే రెమ్యునరేషన్ అడిగిందట. దాంతో మరో మాట మాట్లాడకుండా నిర్మాతలు వచ్చేశారట. ప్రస్తుతం చేసిన డిమాండ్ తో ధైర్యం చేయలేక కైరాను వదిలేసి మరో హీరోయిన్ పై దృష్టి పెట్టారనేది తాజా సమాచారం. హలో, మిమ్మల్నే యూయూ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.